Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక రాంగ్ స్టెప్ వైఎస్ఆర్ మిత్రుడి జీవితాన్ని మార్చేసింది. అవును, ఒకే ఒక అడుగు రాజకీయ నేతలను ఎటువైపైనా తీసుకువెళుతుంది. ఆ అడుగు సరైన స్టెప్ అయితే రాజకీయాల్లో ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. అదే స్టెప్ రాంగ్ అయితే మాత్రం సదరు నేతలను కొన్ని దశాబ్దాల పాటు కోలుకోలేని స్థితికి చేరుస్తుంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మిత్రుడు, రాజంపేట మాజీ ఎంపీ అన్నయ్య గారి సాయి ప్రతాప్ ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్ జీవించి ఉన్న సమయంలో తిరిగిలేని నాయకుడిగా సాయి ప్రతాప్ చక్రం దిప్పారు. 1989 నుంచి వరుస విజయాలతో ఆయన దూసుకుపోయారు. బలమైన రెడ్డి సామాజిక వర్గం ఉన్న కడప జిల్లాలో బలిజ వర్గానికి చెందిన సాయి ప్రతాప్ను దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఎంతో ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. నియోజకవర్గంలో అందరితోనూ కలివిడిగా తిరగడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన నాయకుడిగా కూడా సాయి ప్రతాప్ పేరు తెచ్చుకున్నారు. 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. 2004, 2009 ఎన్నికల్లోనూ వరుసగా విజయాలు దక్కించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాత వైఎస్ మరణంతో సాయి ప్రతాప్ పరిస్థితి డౌన్ ట్రెండ్కు దారితీసింది. దీనికి తోడు 2014 రాష్ట్ర విభజన కూడా ఆయనను రాజకీయంగా ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతినడంతో ఆ పార్టీకి దూరంగా ఉన్న సాయి ప్రతాప్ అనూహ్యంగా వేసిన స్టెప్ ఇప్పుడు ఆయనను చర్చనీయాంశం చేసింది. వైఎస్కు అత్యంత సన్నిహితుడైన సాయి ప్రతాప్కు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రెడ్ కార్పెట్ పరవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే 1-2 సార్లు ఆయనకు ఆహ్వానం పంపించారు. అయితే సాయి ప్రతాప్ అనేక తర్జన భర్జనల తర్వాత వైఎస్ఆర్సీపీలోకి రాకుండా టీడీపీలోకి జంప్ చేశారు. అప్పట్లో చంద్రబాబు రెండవసారి అధికారంలోకి వస్తారనే భారీ ప్రచారం సాయి ప్రతాప్పై తీవ్రంగా పనిచేసింది. దీంతో ఆయన వైఎస్ఆర్సీపీలోకి కాకుండా టీడీపీలోకి జంప్ చేశారు. అయితే చంద్రబాబు అంచనాలను పటాపంచలు చేస్తూ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో సాయి ప్రతాప్ రాజకీయాలు కూడా మైనస్ అయ్యాయి. అదే సాయి ప్రతాప్ జగన్ చెంతకు చేరి ఉంటే ఆయనకు మంచి గౌరవంతో పాటు ప్రభుత్వంలోనూ కీలకమైన పదవి సొంతమై ఉండేది. సాయి ప్రతాప్ టీడీపీలోకి వెళ్లడం వెనుక మరో కథ కూడా ఉందని టాక్. ఆయనకు పట్టున్న రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి లాంటి బలమైన నేతలు అప్పటికే పాతుకుపోయారు. ఆయనకు కలిసి వచ్చిన రాజంపేట సీటులో మిథున్ రెడ్డి బాగా వేశారు. దీంతో చంద్రబాబు రాజంపేట సీటు ఇస్తానని హామీ ఇచ్చిన మేరకే ఆయన టీడీపీలో చేరారని టాక్. అయితే ఎన్నికల టైంలో ఆయన సాయి ప్రతాప్కు షాక్ ఇచ్చి అప్పటి చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు సీటు ఇచ్చారు. ఏది ఏమైనా సాయి ప్రతాప్ వేసిన రాంగ్ స్టెప్ ఆయన పొలిటికల్ లైఫ్ను బ్రేక్ చేసిందనే చెప్పాలి.